రవాణా రంగం కార్మికులను ఆదుకునేందుకు ఆయా యజమానియాలు ప్రభుత్వం ప్రయత్నించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా సిఐటియు కార్యక్రమంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం రవాణా శాఖ అధికారికి వినతి పత్రం అందించారు. కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితుల వల్ల పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా రంగంపై ఆధారపడి బతుకుతున్న వారికి ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వాహనాలు కొనుక్కున్న వారికి ఇన్స్టాల్మెంట్లు గుదిబండగా మారాయి. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమ అప్పులపై మారిటోరియం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా సిఐటియు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలని, ఉద్యోగాల తొలగింపు నిలిపివేయాలని కోరారు. అనంతరం జిల్లా ఉప రవాణా కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఈ నిరసనలో జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు పున్నం రవి, నాయకులు హరిస్వామి, గుట్టయ్య తదితరులు పాల్గొన్నారు. రవాణా రంగంపై 12 లక్షల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని, వారి ఆర్థిక సహాయానికి సహకరించాలని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ డిమాండ్ చేశారు. వాహనాల కొనుగోలు చేస్తే అప్పుల పాలయ్యారని, వారిని ఆదుకోవాలని కోరారు. బ్యాంక్ అప్పులతో పాటు ప్రైవేట్ అప్పులపై కూడా మారిటోరియం ప్రకటించాలని కోరారు. స్వయం ఉపాధి పొందుతున్న రవాణా రంగ కార్మికులకు ఎలాంటి సాయం అందడం లేదని ఆరోపించారు. రవాణా కార్మికులకు నెలకు 7,500 రూపాయల ఆర్థిక సాయాన్ని 3 నెలల పాటు అందించాలని కోరారు. స్కూళ్ళు, కళాశాలల బస్సులపై పనిచేస్తున్న కార్మికులకు పూర్తి జీతం చెల్లించాలని, ప్రతి కుటుంబానికి రేషన్ అందించాలని అన్నారు. కరోనా సాగుతో డ్రైవర్స్ను తొలగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, రవాణా రంగ కార్మికులకు 7,500 రూపాయలు 3 నెలల పాటు ఇవ్వాలి. అట్లాగే ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకున్న ఈఎంఐలను 6 నెలల పాటు మారటోరియం ప్రకటించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు, ఆర్టీఏ ఛార్జీలను కూడా వెంటనే తగ్గించాలి. ఈ కరోనా సందర్భంగా కూడా అనేక మంది కార్ డ్రైవర్లను కూడా యజమానుల నుండి తొలగిస్తున్నారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఇలాంటి చర్యలపై కార్మిక అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఉపాధి భద్రత, ఉద్యోగ భద్రత, అట్లాగే 7,500 రూపాయలు 3 నెలల పాటు ఇచ్చి మా డ్రైవర్లను, మా రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.